ఇక అర్థం కావడానికి ఒక సంఘటన చెప్తాను. ఒకరోజు ఒక అబ్బాయి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడట. అయ్యా, నేను మీ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాను, మీ అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేయండి అని అడిగాడు. సహజంగా ఏ తల్లిదండ్రులు అయినా తమ కుమార్తెకి వివాహం చేయాలనుకున్నప్పుడు అబ్బాయిలో చూసే క్వాలిటీస్ ఏంటి? ఏం చదువుకున్నావు, ఎంత జాబ్, ఎంత ఏం జాబ్ చేస్తున్నావు, ఎంత శాలరీ వస్తుంది, వెనకాల ఏమన్నా దాచిపెట్టారా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూస్తాం. అయితే ఆ తండ్రి అడిగాడట, అయ్యా నీకు ధైర్యం ఎంత ఉందో నేను చూడాలనుకుంటున్నాను, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, నీకు ఎంత ధైర్యం ఉందో నేను చూడాలనుకుంటున్నాను. ఎంత ధైర్యం అని అంటే అమ్మాయి ఏమి భయంకరంగా ఉంటుందని కాదు, అలాగని అమ్మాయి ఏమి కరాటి కిడ్ కూడా కాదు. ఆ తండ్రి ఆలోచన ఏంటనంటే, నువ్వు ఏ జాబ్ అయినా చెయ్యి, ఎంతైనా చదువుకో, ఎంతైనా సంపాదించు, కానీ కొన్ని క్లిష్ట పరిస్థితులు వస్తాయి నీ జీవితంలో, నువ్వు ధైర్యవంతుడు అయితేనే వాటిని ఎదుర్కొని నా కుమార్తె నువ్వు జాగ్రత్తగా చూసుకోగలుగుతావు, కాబట్టి నీ ధైర్యం ఏంటో నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఒక పరీక్ష పెడతానన్నాడట. సార్ చెప్పండి, ఏం పరీక్ష? మా దగ్గర 3 పొగరబోతో ఆంబోతులు ఉన్నాయి, నేను ఒక్కొక్క దాన్ని వదిలి పెడతా ఉంటాను, నీవు ఆ 3 ఏదైనా ఒక్క దాన్ని తోక పట్టుకోగలిగితే మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. తలకాయ పట్టుకోమంటే కష్టం, ఎదురుగుండా ఉంటుంది కాబట్టి పొడిచి చంపేస్తుంది, వెనకాల వెళ్ళి తోక పట్టుకోవడం పెద్ద కష్టమైన పని ఏంటిలే అని చెప్పి అబ్బాయి కూడా, సరే సరే మీ మాట చొప్పునే, తోక పట్టుకుంటాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే మరి వెళ్ళి అక్కడ నిలబడు అని చెప్పి గేట్ ఓపెన్ చేయగానే ఒకటి బయలుదేరి ముందుకు వచ్చింది. రావడం రావడమే ఇక తల ఊపుకుంటూ వస్తూ ఉంది, అది బుసలు కొడతా ఉంటే ఆ యవనస్తునికి భయం వేసేసిందట. భయం వేసి వద్దులే, ఇంకా 2 ఉన్నాయి కదా, ఆ 2 ఏదో ఒక దాన్ని తోక పట్టుకుందాలని చెప్పి మొదట దాన్ని వదిలేసాడు. ఈ పెద్ద ఆయన చూశాడు, అయిపోయింది ఇంక లేదు, సర్లే 2వది వదిలి, అది బయట రావడమే కాలు తోవడం మొదలుపెట్టింది. ఇక ఆ కాలు తోవడంలోనే ఇంకా అర్థమైపోయింది, ఇది నన్ను దువ్వేసేటట్టు ఉంది, ఖచ్చితంగా ఇంక మనం తట్టుకోలేంలేదు దీన్ని అని చెప్పి 2వ దాన్ని కూడా వదిలేసాడట. ఎందుకు? 3వది ఉంది కదా, 3వదాన్ని వదిలేరు, 3వది పరిగెట్టుకుంటా వస్తూ ఉంది, ఈయనకేమో భయం స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇంక 4వది లేదు, మరి 3వదాన్ని తోక పట్టుకోకపోతే పెళ్లి జరగదు, ఏం చేయాలో అర్థం కాక, సరే ఏదైనా కానీ సావబోతుకి ఏదో చేద్దామని చెప్పి వెనక్కి వెళ్ళి తోక పట్టుకుందామని చూస్తే దానికి తోకలేదు. 2 అవకాశాలు వచ్చాయి, 2 దాన్ని వినియోగించుకోలేకపోయాడు. 3వసారి అవకాశం ఉందనుకున్నాడు కానీ అవకాశము దొరకలేదు. ఇక మారు మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోవలసి వచ్చిందని మా మన జీవితంలో కూడా అంతే. అవకాశాలు ఇప్పటికే దేవుడు చాలా ఇచ్చాడు మనకి, మనం మారు మనస్సును అందడానికి, మన భక్తి జీవితాన్ని బలపరుచుకోవడానికి చాలా అవకాశాలు ఇచ్చాడు. ప్రతీది మనం వాయిదా వేసుకుంటూ వచ్చాం, ప్రతి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటూ వచ్చాం. ఇక తర్వాత అవకాశాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. అందుకే ప్రతి మానవుడు కూడా ఇదే నా లాస్ట్ రోజు, ఇదే నా లాస్ట్ డే అని అనుకున్నప్పుడు ఎలా బ్రతుకుతాం, ఇంక రేపు నాకు లేదు, ఈరోజు నాకు చివరి రోజు అని అనుకున్నప్పుడు మనం ఎలా బ్రతుకుతామో, ఎలా సిద్ధపడి ఉంటామో, ప్రతిరోజు మన భక్తి జీవితాన్ని అలా కొనసాగించుకుంటూ ఉండాలి. రేపు దేవుడు దయతో ఇస్తే మంచిదే, ఇవ్వకపోయినా కూడా ఈరోజు మన జీవితము మనల్ని నష్టంలోనికి నడిపించేదిగా ఉండకూడదు. అందుకే ఇదే నా లాస్ట్ రోజు అని అనుకుంటూ మన జీవితాన్ని కట్టుకోగలిగితే ఏ మానవుడు తన జీవితంలో పాపమునకు చోటిచ్చే అవకాశాలు ఉండనే ఉండవనమా.